మాట తప్పను మడమ తెప్పను ఈ పదం చెప్పగానే ఎవరు గుర్తొస్తారంటే సాధారణంగా అందరికీ కూడా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే గుర్తొస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఈ డైలాగ్కి పూర్తిగా ఆయనకి పేటెంట్ హక్కు ఉంది అని చెప్పొచ్చు చాలా విషయాల్లో ఎందుకంటే ఆయన చాలా విషయాల్లో మాట తప్పరు అలాగే మడమ తెప్పరు కూడా కానీ దీన్ని విమర్శల పాల్చేసే చేసే యోచనలో కూడా ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు మాట తప్పారు మడమ తిప్పారు అని ఓకే ఆ విషయం కాసేపు పక్కన పెట్టేస్తే కనుక ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఈ ఏడాది కాలంలో మాట తప్పలేదు మడమ తిప్పలేదని ఖచ్చితంగా చెప్పచ్చు ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక నిర్ణయం తీసుకున్నారు నిజంగా ఒక అతిపెద్ద చారిత్రాత్మక నిర్ణయం అనే చెప్పాలి దేశమంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే జై కొట్టక తప్పని పరిస్థితి ఖచ్చితంగా ఉంది అనేది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న ఒక అభిప్రాయం అయితే ఎన్నికలకు ముందు ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏదైతే ఉందో ఆ సంకల్ప యాత్రలో ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక బాధ్యతగా తీసుకొని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే సముద్రంలో చేపల వేటకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పన మీద ఒక హామీ ఇచ్చారు ఆయన ఇప్పుడు దాని మీదే దృష్టి సారించారు ఇప్పుడు మత్స్యకారుల కుటుంబాల నుండి ప్రశంసల వెల్లువ అందుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా తీసుకున్న నిర్ణయంతో అదేంటి అంటే రాష్ట్రంలో మత్స్యకారుల వలసను నివారించేందుకు కొత్తగా పదకొండు చోట్ల ఫిషింగ్ హార్బర్లలో మరియు ఒక ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వైసీపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఎందుకు అంటే మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఇది ఎందుకంటే తీర రేఖ కలిగిన రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ దాదాపు వేలాది మంది మత్స్యకారుల కుటుంబాల యొక్క జీవితాలను మారుస్తుంది ఈ నిర్ణయం అనేది ఆల్రెడీ నిపుణులు సైతం చెబుతున్నమాట జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బేస్ చూసుకున్నాయి అయితే ఒకసారి ఏ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏంటి అనేది చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న విధానాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో మేజర్ ఫిషింగ్ హార్బర్ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కూడా మేజర్ ఫిషింగ్ హార్బర్ శ్రీకాకుళం జిల్లా బడగట్లపాలెం అక్కడ కూడా మేజర్ ఫిషింగ్ హార్బరే అలాగే శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్ళపేటలో ఫిష్ ల్యాండ్ నిర్మాణం విశాఖపట్నం జిల్లా పూడి మడకలో ఇక్కడ కూడా మేజర్ ఫిషింగ్ హార్బర్ ఉంది అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నం మేజర్ ఫిషింగ్ హార్బర్ అలాగే గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రకాశం జిల్లా కొత్తపట్నం నెల్లూరు జిల్లా జువ్వలదిన్న ఇలాగా ఇలాగ అన్ని చోట్ల కూడా మేజర్ ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయబోతున్నారు దీని మీద ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి అవలంబించారో ఇప్పుడు జగన్ గారు తీసుకున్న తాజా నిర్ణయంతో అర్థమవుతుంది మత్స్యకారుల విషయంలో మత్స్యకారులు ఎక్కువగా ఉపాధి కల్పించే నిర్ణయంలో మత్స్యకారులు నివసించే పదకొండు ప్రాంతాల్లో ఈ భారీ మార్పులు రాబోతున్నాయి అనేది నిజంగా ఇదే కనుక వస్తే యావత్ దేశం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూస్తుంది ఇది ఖచ్చితంగా చారిత్రాత్మక నిర్ణయం అనేది ప్రజలు సైతం ఒప్పుకుంటున్నమాట